మేడం మరి కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు అనేది అసెంబ్లీలో జరుగుతూ ఉండగా వాటిని కూడా వదిలేసి జగన్ మోహన్ రెడ్డి గారు ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు దీని వెనకాల సార్ కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు ఏమండి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయ్యుండి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు ముఖ్యమంత్రి హుటాహుటిన ఢిల్లీ వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి అంటే హూ కిల్డ్ బాబాయ్లో నుంచి అబ్బాయి కిల్డ్ బాబాయ్గా కేసు వస్తుందని చెప్పా నిన్న బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎందుకు హుటాహుటిన 13 లక్షల రూపాయలు నిన్న ఆయన ఢిల్లీ వెళ్ళినందుకైన ఖర్చులండి 13 లక్షల రూపాయలు ఎవరండి మన ప్రజల సొమ్ముది ఆ ప్రజల సొమ్ముతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి నువ్వు దాదాపు 25 సార్లు 25 సార్లు ఢిల్లీ వెళ్ళావు మోడీ కాళ్ళు పట్టుకొని దన్నాలు పెట్టుకొని వచ్చావు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం బిచ్చగాడు గుడి ముందు బిచ్చగాడు లాగా వెయిట్ చేసావు ఏ దేని కోసం వెళ్ళావు ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు నువ్వు ఒక రాష్ట్రానికి రిప్రజెంటేటర్ గా వెళ్ళినప్పుడు అక్కడ కేంద్రం ఏం హామీలు ఇచ్చింది దేని గురించి మన ఈ పర్యటన కేంద్రం ఎంతవరకు దీని మీద చర్చలు సఫలమా విఫలమా అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి ఆయన ఈ 4 ఏళ్లలో మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ వివేకా గారి హత్య కేసు హాట్ టాపిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి ఇప్పుడు ఇది వైఎస్ ఏం చెప్పాడండి మా సొంత బాబాయిని చంద్రబాబు నాయుడు గారే చంపించేశారు ఆయన ఒక ఉన్నతమైన రాజకీయ విలువలు కలిగిన వ్యక్తి 40 సంవత్సరాల రాజకీయ నాయకుడు మా బాబాయ్ ఈ కేసుకి మేము అన్ని రకాలుగా సహకరిస్తాము అని అవినాష్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారా లేదా ప్రెస్లో ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని మాట్లాడారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఆపేశారు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవాళ మీరు హైకోర్టుల దాకా వెళ్ళి ఎందుకు స్టేలు తెచ్చుకుంటున్నారు ఎస్ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి అన్ని విధాల సహకరించండి ఎందుకు ఒక జగన్ మోహన్ రెడ్డి ఒక నిందితుణ్ణి ఒక హత్య చేసిన వాణ్ణి ఇవాళ ఎందుకు ఢిల్లీలో ఎమ్మటేసుకుని అమిత్ షా గారి దగ్గరికి మోడీ గారి దగ్గరికి అవినాష్ రెడ్డిని కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారే చేయించారు అని చెప్పిన నువ్వు ఇవాళ అది కుటుంబ కలహాలు వాళ్ళ అల్లుడే చంపించేశాడు అని చెప్పి కేసుని నువ్వు పక్కదోవ పట్టిస్తావా అంటే ప్రజలు న్యాయస్థానం నువ్వు ఏం చెప్పినా వింటారనుకుంటావా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది రెండు ఎంత దారుణం అంటేనండి 2 కోట్ల రూపాయల ఆస్తి వివాదం కోసం అంట 40 కోట్ల సుపారీ ఇచ్చి సునీత అనే వాళ్ళ నాన్నగారిని చంపించేసిందంట సునీత గారు 2 రోజుల క్రితం చాలా స్పష్టంగా మీడియాతో చెప్పారు కర్నూలు కడపలో ఇవన్నీ మామూలుగానే జరుగుతాయి నువ్వు ఎందుకు దీని మీద ఇంత పోరాటం చేస్తున్నావు నువ్వు ఎందుకు సుప్రీం కోర్టు దాకా వెళ్తానంటున్నావు దీని గురించి నువ్వు ఇక్కడతో వదిలేసాయి నీకు పిల్లలు ఉన్నారు నీ భర్త ప్రాణాలకి నీ పిల్లల ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకుంటున్నావు అని చెప్పి ఆవిడని భయానికి అంటే ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులే అయినా కూడా ఆవిడ నిజంగానండి మా మహిళలందరి తరపున ఆవిడ ధైర్యానికి మేము సాల్యూట్ చేయాలి ఇవాళ ఒక ప్రభుత్వం మీద ఒక తండ్రి ఒక బాధ్యత కలిగిన ఆడబిడ్డ అయ్యుండి తన కుటుంబాన్ని ఇన్ని వార్నింగ్లు వస్తున్న తన ప్రాణాలని పణంగా పెట్టి న్యాయ పోరాటం చేస్తుంది సునీత గారు నిజంగా ఆవిడ చేస్తున్న న్యాయ పోరాటానికి మనందరి సపోర్ట్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుందండి అయితే మనకేం చెప్పాడండి ఈయన కేసు డైవర్షన్ చూడండి ఇవాళ కోడికత్తి డ్రామా అంటున్నాడు కోడికత్తి డ్రామా ఆడాడు ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారే నన్ను పొడిపించేశారు ఎయిర్పోర్ట్లో అని చెప్తున్నారు మరి అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో కోడికత్తి కేసు ఎప్పుడు విచారణకు వచ్చినా ఎందుకు వాయిదాలకి రాకుండా ఏదో ఒక కారణాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కోర్టు విచారణలకి రాడు విచారణకి రమ్మంటే రాడు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలైంది మరి ఆ శ్రీను అన్న వ్యక్తి జైల్లోనే ఉండిపోయాడు ముఖ్యమంత్రి బాధ్యతుడు అయ్యుండి హాజరవ్వడు అంటే ప్రజలు ఎన్ని గమనించట్లేదు అనుకుంటున్నారా ఒక సానుభూతి సినిమాల్లో చూసాం మనం వాళ్ళ మీద వాళ్ళ హత్యా ప్రయత్నాలు చేసుకుని ప్రజల్లో సానుభూతి ఓట్ల కోసమని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అవే చేస్తున్నాడు సామభేద దండోపాయాలన్నీ వాడేశాడండి అధికారంలోకి రావడానికి ప్రజలు 4 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ప్రతి దానిలో తను ఫెయిల్ అవుతున్నాడు ప్రతి దానిలో ఇవాళ రౌడీజం పెరిగిపోయింది సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి ఉత్తరాంధ్ర మినిస్టర్లు ఉంటారు ఉత్తరాంధ్ర మీద ఎలక్షన్లప్పుడే వాళ్ళకి ప్రేమ గుర్తొస్తుంది రాయలసీమలో ఉంటారు వైసీపీ నాయకులు ఎలక్షన్లప్పుడు మాత్రమే వైసీపీ రాయలసీమ వెనకబడ్డ ప్రాంతంగా గుర్తుకొస్తుంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు